ఎలాగదే కిడ్నాప్ చేయాలి. ఏంటి గింజుకుంటున్నావు? చంపేపోదావునే. మనం ఇప్పుడు హైదరాబాద్ కి 62 కిలోమీటర్ మైల్ రాయికి ఉత్తరంగా 7 ఫర్లాంగ్ల దూరంలో ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు రాడు. అమ్మ చమత్కారి గుంటో, ఎంత ఏడిపించావే నన్ను. ఇటొస్తే అటెళ్ళిపోతావు, అటొస్తే ఇట్లా గిద్దుతావు. పిత్త పరుగులా జారిపోయావు కదే. అసలు నేను ఎవరో తెలియనట్టు ఉప్మా ఫేస్ పెట్టావు, అంత దెబ్బలకు కనపడుతున్నానా? దొల్లగొట్టేగలను. అసలు కుక్కను ఎందుకు కిడ్నాప్ చేశానో తెలుసా? కుక్క కాదు, దాని పేరు మున్నా. సరే మున్నాయే, దాని ద్వారా లైన్ కలుపుదామని. అదేం చేసింది? నా సామ్రాజ్యానికి కోలదోసింది. దానివల్ల 600 బొక్క నా బైక్ ఎక్కావు. అదో బైక్ నీదో కుక్క. చెయ్, ఏ ముహూర్తానో నా బైక్ ఎక్కావు గాని 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. 20 పికప్లు, 30 డ్రాపులు, దాని నిమిత్తం మాకైన బొక్క 1,001 రూపాయి. ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ చూస్తే దోలదీరి బేడ మిగిలింది. సత్యం, అసలు ఇవన్నీ ఎందుకు చేశాను? అర్థం చేసుకోరు? అమ్మా, ఈ దేవదాస్ గడు ఎలా ఉండేవాడు? ఒరే దేవదాసు, నీకు ఎన్ని కష్టాలు వచ్చారా? మనసులో ఏమన్నా అనుకుంటే టపీమని చెప్పేవాడు. నిన్ను తగులుకున్నాను మొత్తం. అసలు నేను చేసిన తప్పేంటి? మీరు చేసింది తప్పు కదా అండి. అండియా, ఏంటి ఇంకా దూరం చేసేస్తున్నావు? సరే ఏం చేశానో చెప్పండి. ముద్దు పెట్టుకున్నారు కదండి. మరి దానికి ముందు మీరేం చేశారండి? ఏం చేశానండి? ఆ రోజు మీ కాలేజ్కి వచ్చి మీ వాళ్ళందరినీ ఎరుగు తీసిన తర్వాత మీరేం చేశారు? తగ్గ స్టైల్గా వచ్చి నా బైక్ ఎక్కారు. నేను ఎక్కమన్నానా? మీరే కదా ఎక్కారు. మీ మనసులో ఏం ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎక్కారు? అది పోన్లే, అది తూచ్ అసలైన ఇండియా చూపెట్టమని ఒక రోజంతా నాతో గడిపి ఒక ఫుల్ నైట్ అంతా మీతో ఉంచుకుని వెచ్చవెచ్చి అన్నం పెట్టి మీ ఇంట్లో పంట పెట్టుకున్నారు. మరి దాన్ని ఏమంటారండి? అది తూచేనా? ఓకే తూచే. అజిల్పాల్ గారు మిమ్మల్ని రౌండ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు? తన గురించి నాకు, నా గురించి తనకు బాగా తెలుసు, మా ఇద్దరి గురించి డీటెయిల్డ్గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారుగా. అంటే ఒంటి మీద వయసున్న ఏ కుర్రాడైనా ఏమనుకుంటాడు? ఎక్కడా, ఆ రోజు హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతూ నాకేదో మాయ రోగం వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది, వెనక్కి వచ్చాను. మరి మీకేం పోయి కాలం వచ్చి తిరిగి వచ్చారు? దానికి నేనేమనుకోవాలి? అది అది ఫ్రెండ్షిప్. ఏమైపోయారండి? అది ఫ్రెండ్షిప్ అండి. అవునండి. గుబి 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 మన గుద్దేగలం. నువ్వేమైనా నా ఫ్రెండ్ సిస్టర్ వా, ఫ్రెండ్ లవ్వర్ వా? వయసులో ఉండి రక్త సంబంధం లేని ఒక అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చుంటే ఆ అమ్మాయి చున్నీ కానీ చీర కుంకు కానీ కనీసం సెంటు వాసన తగిలినా ఉప్పు కారం తినే ఏ మగాడికైనా నరాల్లో సలపరం పడుతుంది. ఒక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థం కాదు, ఉన్ని పని చెప్తా. ఒక మగాడు నడుపుతున్న బైక్ మీద అటోకాలు ఇటోకాలు వేసి నిగ్గడ తీసుకుని కూర్చోవడం, 2 చేతులతో వాడి సంకల్ కింద నుంచి ఎట్టి ఆడి నడుము చుట్టేసుకోవడం ఫ్రెండ్షిప్. బ్రేక్ పడగానే ఇవే ఇవే ఈ ఫీలింగ్సే. ఇది కూడా ఫ్రెండ్షిప్పేనా? దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ మేము అలా అనుకోం. ఫ్రెండ్షిప్ అనేది ఆరోగ్యకరమైన ఒక అంచు. చాలామంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విక్రమంలో దగ్గర అయిపోదామని, ఏమనుకోకపోతే కమిట్ అయిపోదామని ప్లాన్. అలాంటివి మాకు తెలియదు. మేము అనుకున్నది చెప్పేస్తాం, చేయాల్సింది చేసేస్తాం. ఇప్పటికే లేట్ అయిందని మేము ఫీల్ అవుతున్న టైంలో వర్షం, చెట్టు తొర్ర, ఉరుము, నువ్వు నన్ను వాటేసుకున్నావు. నన్నరాలు మూలుగై ముద్దు పెట్టుకున్నాను, బాగుంది కదా? చెత్, ఇవన్నీ కాదు. అసలు నేను ఎందుకు తీసుకొచ్చానో, ఏం చేయాలనుకున్నాను, చేసేస్తా. రక్షించండి, హెల్ప్ మీ ప్లీజ్, రక్షించండి. మనసులో ఉన్న బరువు మొత్తం దిగిపోయింది.
ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ప్రేమించడం పెద్ద విషయం కాదు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. ఇది కనుక చెప్పుకుపోతే లైఫ్ లాంగ్ నీ వెనకాల కుక్కలా తిరిగేవాడిని. నల్లగా తగ్గేసి ఐ లవ్ యూ చెప్పలేను, ఎంతో మంది తమ్ముళ్ళు ఇంకా గిలగిల కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు. అవునే, ఇప్పుడు చెప్తున్నాను నేనువే, నేను మాట్లాడినంత రివైండ్ చేసుకుని నా మీద ఫీలింగ్స్ కలిగి దిశములతో నా ఎదురుగా వచ్చి ఐ లవ్ యూ చెప్పినా చలించేది లేదు. మళ్ళీ లంపటంలోకి రానంటే రాను. ఏ బాను, నువ్వు ఇంత చేసా నీళ్ళు నాకు ఒక్కటి బాగా నచ్చిందే. అమెరికాలో పుట్టి కూడా ముద్దు పెట్టగానే నిక్కార్సిన తెలుగమ్మలే లాగొక్కటి బీకావే, అది నాకు బాగా నచ్చింది. అదేం పెద్ద కట్టు కాదు, దోలముడేశాను. ఏడంచే దగ్గర కొసలాగితే మొత్తం కూడా వచ్చింది. తీసుకపా. థాంక్ యూ మున్నా. దేవదాస్ ఇల్లు ఇక్కడ. ఈ సందులో కొంచెం దూరం వెళ్ళాలి, కానీ బండి వెళ్ళదు. అరే చోటు సార్కు దేవదాస్ ఇల్లు చూపిరా. ఆపండి ఆపండి, అదే దేవదాస్ రూమ్. దేవదాస్ అని నేనే. మీరు భాను ఫాదర్ ని? అంకిల్ రెండు లోపలికి కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, కూర్చోండి. కాఫీ టీ షర్బత్ లస్సీ లాంటివి నీకు ఇష్టమైన కలర్స్ కూడా మన ఇద్దరికి పంపించమని చెప్పే వచ్చాను. చూడు, భాను అంటే నాకు చాలా ఇష్టం. తాను ముందు వెనక ఆలోచించకుండా ఏ పని చేయదు, అందుకే తనకు అంత ప్రేరణ ఇచ్చాను. అమ్మాయి లోలో పడిందంటే ఆ అబ్బాయి ఎలా ఉంటాడో చూద్దామని టెన్షన్తో వచ్చాను. ఈ లోకాలిటీలో నిన్ను చూసిన తర్వాత రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే నేను ఇలాంటి చోటు నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి వచ్చాను వాడికి ఫైర్ ఉంటుంది, పైకి రావాలని కోరిక ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ని నిలబెట్టుకోవాలని తపన కూడా ఉంటుంది. అలాంటి వాడికి రూపాయి వాల్యూ తెలుస్తుంది. నువ్వు నాకు నచ్చావు. ఇక నుంచి నువ్వు అనాథివి కాదు. ప్రేమ నీకు మొదటి బంధువు, మేము చుట్టాలం. మా అమ్మకు చెప్పకుండా ఏ పని చేయను. రేపు 11 గంటలకు నీ ఫ్రెండ్స్ ని తీసుకుని హోటల్ కి వచ్చేసే. ఇప్పుడే. ఏంటి డాడీ ఈ సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ లో ఒకటి కాదమ్మా, రెండు. మొదటిది నీ దేవదాస్ నాకు నచ్చాడమ్మా. భయపడ్డావా? నే వద్దంటే మానేస్తావా? కోస్తారని తెలిసినా పువ్వులు పూస్తాయి, ప్రేమ కూడా అంతే, దాన్ని ఎవరు ఆపలేరు. అవునరా, దేవదాసు నికాసైన కుర్రాడు. అంటే నీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సరే గాని ఆ రెండో సర్ప్రైజ్ ఏంట్రా? బాను, నీ ప్రతి బర్త్డే అందరం ఒక్క దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఈసారి కూడా అలాగే చేసుకుందాం డాడ్. ఈసారి అలా కుదిరేలా లేదమ్మా, నేనంత వరకు ఇక్కడ ఉండలేను. అక్కడేమో ఎలక్షన్స్ ఆడవిడి. అయితే మేమే అక్కడికి వస్తాం. ఓ 1 వీక్ మ్యూజిక్ క్లాస్ బ్రేక్ చేస్తే సరిపోద్ది. అవునా బామ్మా? కరెక్ట్. నువ్వు ఈ మాట అంటుంది నాకు తెలుసమ్మా, అందుకే టికెట్లు బుక్ చేశాను. టుమారో 1 o'clock ఫ్లైట్, 11 o'clock చెక్ఇన్. ఒకసారి దేవదాస్ తో కూడా ఒక మాట. నేను చెప్పానమ్మా, దేవదాస్ ని కలిసి వస్తున్నాను. హలో, ఎవరు? నేను బామ్మా, దేవదాస్ ని. ఒక నిమిషం బాబు, దేవదాస్ మాట్లాడుతున్నాడు. డాడీ దేవ్, డాడీ నాకు మంచి మాట చెప్పారు. నాకు అదే మాట చెప్పారు. రేపు ఉదయం మేము బాను. ఏంటమ్మా సిగ్గుపడుతున్నావు, ఇలాగే దేవదాస్ నేను చెప్పాగా టైం, రేపు టైంకి ఇక్కడికి వచ్చే. అలాగే అంకుల్. ఓకే బాయ్. రేపు 10 గంటలకి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హోటల్ కి వస్తాడమ్మా. థ్యాంక్ యూ డాడ్. దేవదాస్ ని 10 గంటలకు రమ్మన్నాను, 15 అయింది ఇంకా రాలేదంటమ్మా. అదే డాడీ, నేను చూస్తున్నాను. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? అమెరికా వెళ్ళగానే ఫోన్ లో మాట్లాడదాం. పదమ్మా ఫ్లైట్ కి టైం అవుతుంది. పదింపావు, ఈ టైం కి కరెక్ట్ గా వాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఉంటాడు. కరెక్ట్ గా వాడు ఈ టైం కి హోటల్ కి వెళ్ళుండాడు. బాను Shame on.
చేస్తానని చెప్పి ఇక్కడికి వస్తావా? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? కొన్ని చెప్పినట్టు చేయకూడదు, అప్పుడే థ్రిల్ కదండి. అదే అబ్బాయి, మళ్ళీ వారం రోజుల్లో వస్తామని చెప్పాను కదా. చెప్పారు చెప్పారు. ఫ్లైట్ టైం అవుతుంది కదని టెన్షన్ పడుతున్నాం. అమ్మా బాను, మీరు వెళ్ళి బోర్డింగ్ బస్సులు తీసుకోండి. ఈలోగా దేవదాస్తో నేను సరదాగా 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. గో గో గో, టైం అవుతుంది. గో